పొటాటో చిప్స్ వ్యాపారి. వెంకటాపురం అనే గ్రామంలో మల్లికార్జున్ అనే ఒక రైతు ఉండేవాడు. అతను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అతను రకరకాల కూరగాయలు పెంచుతూ మార్కెట్లో అమ్ముతూ ఉండేవాడు. దాని ద్వారా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ తన కొడుకైన ప్రేమ్ను చదివించుకుంటూ ఉంటాడు. మల్లికార్జున్ కాలంతో సంబంధం లేకుండా ప్రతిసారి రకరకాల పంటలు వేస్తూ ఉండేవాడు. అక్కడున్న వనరులు ఉపయోగించుకుంటూ పంటలు మారుస్తూ అధిక దిగుబడి సాధించేవాడు. కాని వాటిని నిజాయితీగా అమ్ముతూ ఉండడం వల్ల పెద్దగా డబ్బు తీసుకునేవాడు కాదు. అలాగే వాటిలో కొంత అనాథాశ్రమాలకు పేదవాళ్లకు ఇచ్చేవాడు. దాంతో ఆ ఊర్లో మల్లికార్జున్కి చాలా మంచి పేరు ఉండేది. మల్లికార్జున్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నా ఆయుష్ కూడా పోసుకొని వాడు నిండు నోరెళ్ళు ఆనందంగా ఉండాలి. తాగుడికి పేకాటికి బానిస అవుతున్నోళ్ళందరూ ఆ మల్లికార్జున్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి అంటూ చాలామంది ఆ మల్లికార్జున్ని పొగుడుతూ ఉండేవారు. ఇలా ఉండగా అదే ఊర్లో వేణుగోపాల్ అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి అందరూ మల్లికార్జున్కి పొగుడుతూ ఉండడం నచ్చేది కాదు. అయినా ఆ మల్లికార్జున్ గాడిలో ఏముందిరా, అందరూ వాడిని ఓ పొగుడుతూ ఉంటారు. ఈ ఊర్లో జనానికి ఎవరిని పొగుడాలో కూడా తెలియదేహ అంటూ అనుకుంటూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండగా మల్లికార్జున్ బంగాళదుంపల పంట వేశాడు. అతను బంగాళదుంపలు వేయడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఈసారి మల్లిగాడు బంగాళదుంపల మీద పడ్డాడ్రో, మల్లికార్జున్ బంగాళదుంపలు వేశాడంటే ఈసారి బంగాళదుంపకి మంచి మార్కెట్ ఉంటుంది అంటూ అందరూ అదే పంట వేయడం ఇలా జరుగుతూ ఉండేది. ఏంట్రా ఈ ఊరి వాళ్ళు, ఆ మల్లికార్జుని ఏం చేసినా వాడిని పిచ్చి పిచ్చిగా ఫాలో అవుతున్నారు. ఈ ఊర్లో వాడి ఫాలోయింగ్ చూస్తుంటే వాళ్ళు పిచ్చోళ్ళో మంచోళ్ళో అర్థమే కావట్లే. అదేదో టీవీలో చూపించినట్టు ఆ పిల్లాడు వెనకాల బొచ్చుకొక పడుతున్నట్టు ఆ మల్లికార్జున వెనకాల ఈ ఊరి వాళ్ళందరూ పడుతున్నారు. ఏంటో వీళ్ళు పిచ్చి అనుకుంటూ ఉండేవాడు. మల్లికార్జున్ మాత్రం పొగడ్తలకి పొంగిపోకుండా, విమర్శలకి కుంగిపోకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. బంగాళదుంప పంట వేసినప్పటినుంచి ప్రేమ్ కూడా తండ్రితో పాటు వ్యవసాయానికి వెళ్లేవాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేసి నాన్నకి సాయం చేస్తూ వాళ్ల నాన్న పడే కష్టాల్ని చాలా దగ్గర్నుంచి చూసేవాడు. ఆ పొలం పనులు, మొక్కలు ఇవన్నీ ప్రేమ్కి చాలా ఆసక్తిగా అనిపించేవి. ఆ పొలం పనులు చేస్తున్నప్పటినుంచి ఎవరైనా ప్రేమ్ని నువ్వు ఏమవుతావని అడిగితే, నేను రైతు అవుతాను అని గర్వంగా చెప్పేవాడు. ఎందుకని ఎవరైనా అడిగితే, హీరో కొడుకు హీరో అవుతుంటే ఎవరైనా ఎందుకని అన్నారా, రైతు కొడుకు రైతైతే తప్పేముంది అని సమాధానంగా చెప్పేవాడు. ప్రేమ్ అందరికీ అలా చెప్తుంటే మల్లికార్జున్ గర్వపడి మనసులో మౌనంగానే నవ్వుకునేవాడు. ఇలా కొన్ని రోజులు జరిగింది. మల్లికార్జున్ కష్టం వల్ల బంగాళదుంప పంట చాలా బాగా వచ్చింది. బంగాళదుంపలు కూడా చాలా బాగా కాశాయి. ఇలా జరుగుతూ ఉండగా పంట చేతికొచ్చింది. తర్వాత రోజు పంట కోద్దామని అనుకున్నారు. కాని తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఆ రోజు రాత్రి కుంభవృష్టిగా వర్షం కురిసింది. ఆ వర్షానికి బంగాళదుంప పంట మొత్తం పాడైపోయింది. అది చూడగానే మల్లికార్జున్కి ప్రేమ్కి నోట మాట రాలేదు. బాధతో కన్నీళ్లు తప్ప ఒక్క మాట నోటినుంచి రాలేదు. ఆ బంగాళదుంపలు ఎవ్వరూ కొనరని మల్లికార్జున్కి అర్థమైంది. జరిగిన విషయం మొత్తం తెలుసుకుని ఊరంతా మల్లికార్జున్ని ఓదార్చడానికి వచ్చేవారు. కాని మల్లికార్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఊరి ప్రజలందరూ నష్టపోయిన మల్లికార్జున్కి ఏదో ఒక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కాని ఆత్మాభిమానమున్న మల్లికార్జున్ వాళ్ల సాయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. వాడు బంగాళదుంపలు వేశారని ఊరంతా వాడు మెరుపు ఉరుము అంటూ పొగిడారు. వాడు నష్టపోయాడని ఊరంతా సాయం చేయాలని పోయారు. వాడేమో చీ దెబ్బయ్యాడని ముఖం మీదే అన్నాడు. మన నేను పేకాటాడు మోసపోతే ఎవరైనా సాయపడ్డారా? ఈ దేశం క్రీడాకారులను ఎప్పుడూ ప్రోత్సహించదులే కర్మ అంటూ యథాపలంగా రోజులాగే పిచ్చివాగుడు వాగుతూ ఉన్నాడు.
ఇలా ఉండగా ప్రేమ్ మల్లికార్జున్ దగ్గరికి వచ్చాడు. మామ ఆ బంగాల దుంపలు అమ్మేయొచ్చు కదా, కనీసం తక్కువ రేట్ అయినా ఇస్తారు కదా. లేదురా, కూరగాయలు చూడడానికి బాగుంటేనే వాళ్ళు కొంటారు, వాటిని పడేయడమే అంటూ చాలా బాధగా చెప్పాడు. ఇలా జరుగుతూ ఉండగా ప్రేమ్ కి తను ఎప్పుడో తిన్న చిప్స్ గుర్తొచ్చాయి. నాన్న వాటిని నేను చెప్పినట్టు చెయ్యి. వాటిని ఏం చేస్తావురా? వాటిని చిప్స్ చేద్దాం నాన్న. చిప్సా? చిప్స్ ఏంటి నాన్న? ఈ బంగాళదుంపలు చూడడానికి అలా ఉన్నా వాటిని కోసి చిప్స్ చేద్దాం, మార్కెట్లో వాటికి చాలా డిమాండ్ ఉంది. వాటి గురించి మనకి పెద్దగా తెలియదు, ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి అవసరమంటావా? ఈ ఒక్కసారికి నన్ను నమ్ము నాన్న అని బలంగా చెప్పడంతో మల్లికార్జున్ మౌనంగానే ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రేమ్ పొలం దగ్గరికి వెళ్లి ఆ బంగాళదుంపలన్నీ తీసుకొని ఇంటికొచ్చాడు. వాటిని బాగా కడిగి వాటితో చిప్స్ చేయడం మొదలుపెట్టాడు. చిప్స్ చేసి వాటిని ప్యాక్ చేసి హోమ్ మేడ్ చిప్స్ హోమ్ మేడ్ చిప్స్ అంటూ మార్కెట్లో అమ్మాడు. నాన్నేమో బంగాళదుంపలన్నాడు, కొడుకేమో వాటిని కోస్తా కారం పోస్తా అంటున్నాడు, ఏంటో వీళ్ళ శాస్త్రాలు అంటూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాని ప్రేమ్ ఎవరి గురించి పట్టించుకోకుండా ఆ చిప్స్ మార్కెట్లో అమ్మడం మొదలుపెట్టాడు. అవి చాలా రుచిగా ఉండడంతో ఆ చిప్స్కి చాలా మంచి పేరొచ్చింది. మార్కెట్లో అందరూ చిప్స్ అంటే వెంకటాపురం చిప్స్ అంటూ పొగుడుతూ ఉన్నారు. మార్కెట్లో ఈ చిప్స్కి మంచి పేరు రావడంతో ప్రేమ్ దాన్ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. అసలు దేనికి పనికిరావు అనుకున్న బంగాళదుంపల్ని చిప్స్గా మార్చి చాలా లాభం తేవడంతో మల్లికార్జున్ చాలా సంతోషించాడు. అలా ఉండగానే ఆ చిప్స్ వల్ల చాలా మంచి పేరొచ్చింది. మల్లికార్జున్ మంచి కొడుకునే కన్నాడు. తండ్రి తెలివితేటలు ఎక్కడికి పోతాయి, పులి కడుపున పులే పుడుతుంది అంటూ అందరూ ప్రేమ్ను పొగుడుతుంటే మల్లికార్జున్ చాలా సంతోషించాడు. మల్లికార్జున్ ఎప్పటిలాగే వ్యవసాయం చేస్తూ రకరకాల పంటలు పండించేవాడు. ప్రేమ్ వాటిని మార్కెటింగ్ చేస్తూ వచ్చిన దాంట్లో ఎప్పటిలాగే లేని వాళ్లకు సాయం చేస్తూ సంతోషంగా ఉన్నారు. గొప్పోళ్ళరా బాబు, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ప్రపంచాన్ని వెళ్తున్నారు, కొడుకంటే అలా ఉండాలి. నాకు ఉన్నాడు ఒక తింగర్ నా కొడుకు. మల్లికార్జున్ ప్రేములు మాత్రం ఏం పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు.